ఎస్ సంక్రాంతికి దాదాపు పది సినిమాల వరకు విడుదలనేవి గతం వరకు నిన్నటి మొన్నటి వరకు కూడా ఒక అనౌన్స్మెంట్లు ఇచ్చుకోవడం జరిగింది సంక్రాంతి బరిలోనే తాము దిగుతున్నాం అని చెప్పేసి నేరుగా తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ సినిమాల వాటి కూడా ఆ నిర్మాతలు కూడా ఈ తమ రిలీజ్ సంబంధించిన డేట్లను కూడా కొంతమంది అనౌన్స్ చేయడం జరిగింది అయితే తాజాగా విడుదల దగ్గర పడే కొద్దీ ఈ సినిమాల రిలీజ్ విషయంలో నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది ఎందుకంటే జనవరి పన్నెండు చూసుకుంటే గుంటూరు కారం పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది దాంతోపాటు ప్యాన్ ఇండియా వైడ్ అనేక భాషల్లో పాన్ వరల్డ్ అని చెప్పుకోవాలి నిజానికి హనుమాన్ అనే సినిమా కూడా అదే రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసుకుని వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటూ ఉన్నారు ఇక జనవరి పదమూడు కూడా చూసుకుంటే రెండు సినిమాలు వస్తూ ఉన్నాయి ఒకే రోజు రవితేజ అలాగే వెంకటేష్ వీళ్ళిద్దరు సినిమాలు వస్తున్న క్రమంలో ఈ థియేటర్లను ఈ షేరింగ్ చేయటం పట్ల చాలా ఇబ్బందికరమైన పరిణామం నెలకొంది అయితే ప్రతి సంక్రాంతికి ఎక్కువ సినిమాలు ఒక మూడు నాలుగు సినిమాలు ఉండటం డే బై డే అంటే ఒకే రోజు కాకుండా వరుసగా పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను అలా డేట్లు ఇచ్చుకుని వాళ్ళందరూ కూడా వస్తూ ఉండేవారు బట్ ఈసారి సినిమాలు మోతాదు అనేది ఎక్కువ కావటం అందులోనూ స్టార్ హీరోల సినిమాలు ఎక్కువ అవటం వల్ల ఒకే డేట్ను కూడా ఇచ్చుకుని వాళ్ళు ప్రమోట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనివల్ల సదర్ సినిమాల ఓపెనింగ్కే పెద్ద ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది ఓపెనింగ్ని షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ప్రధానమైన ఈసారి సంక్రాంతికి ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే కనుక మహేష్ బాబు సినిమా ఒక భారీ బడ్జెట్తో వస్తుంది భారీ రిలీజ్ ఆ సినిమాకు కావాల్సి ఉంది ఎక్కువ రేట్లు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమాను కొంటారు కాబట్టి మ్యాక్సిమం ఓపెనింగ్ ద్వారానే వాటన్నిటిని కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ డే ఎక్కువ థియేటర్లో పట్టడం ద్వారా ఆ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ను క్యాష్ చేసుకుంటే కనుక ఈజీగా ఆ తర్వాత లాంగ్ రన్లో ఎలా ఉన్నా సరే ఫస్ట్ డే ఈ ఇది ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేయటం ఆ ఓపెనింగ్ని కలెక్ట్ చేసుకోవటం వల్ల వాళ్ళందరూ సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే అదే రోజున హనుమాన్ సినిమా రావటం ఆ సినిమాతో థియేటర్ల షేరింగ్ అనేది చేసుకోవటం వల్ల సినిమా ఎలా ఉన్నా టాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది పక్కన పెడితే వాటికి ఉన్న క్రేజ్ను ఈ వసూళ్ళ విషయంలో ఫస్ట్ డేతోనే చేసుకోవాల్సిన అవసరం అనేది ఈ ట్రెండ్ అనేది ఎప్పుడుతో ఉంది సో ఇదే క్రమంలో ఇప్పుడు ఎవరైనా సరే వెనక్కి తగ్గి వేరే రిలీజ్ డేట్ను మార్చుకుంటే కనుక అన్ని సినిమాలకు మంచి జరుగుతుందన్న కోణంలో ఒక సమావేశాల ఏర్పాటు అనేది ఫిల్మ్ ఛాంబర్ వేదికగా జరుగుతుంది ఇక దిల్ రాజు అధ్యక్షతన దీనికి సంబంధించి సంక్రాంతి సినిమాల ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చుని ఎవరైనా వెనక్కి తగ్గితే అందరికీ బాగుంటుందనే కోణంలో ఒక చర్చ అయితే జరుగుతుంది అయితే హనుమాన్ సినిమా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు అనేక భాషలు తెలుగు ఎంత ఎలా ఉన్నప్పటికీ కూడా హిందీ వైడ్ ఎక్కువ థియేటర్లు అనేవి ఆ సినిమాకి లభిస్తూ ఉన్నాయి పదిహేను వందల వరకు లభిస్తూ ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించడం జరిగింది వేరే అదర్ లాంగ్వేజ్కి సంబంధించిన వాటిని కూడా వాళ్ళు సెట్ చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో ఇప్పుడు మహేష్ బాబు సినిమా డేట్ని కాని వేరే డేట్ ఇచ్చుకుంటే కనుక అది వాళ్ళకి ఇబ్బందికరమైన పరిణామం అయ్యే అవకాశం ఉంది సో వాళ్ళు వెనక్కి తగ్గే పరిస్థితి లేదు వాళ్ళు తగ్గడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పేసి ఒక ప్రచారం అనేది ఇప్పుడు జరుగుతుంది ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా ఇందాక చెప్పుకున్నట్టు ఓపెనింగ్ను షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి కొంచెం ఏదైనా సరే రెండు సినిమాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ప్రత్యేకంగా జనవరి పదమూడు నాక రెండు సినిమాలు విడుదలవుతున్నాయి కాబట్టి బట్ ఆ సినిమాల విషయంలో ఏంటంటే కనుక మహేష్ బాబుకు ఉన్నంత ఆ భారీ ఓపెనింగ్ అనేది రవితేజకి కానీ వెంకటేష్కి కానీ ఉండదు కాబట్టి మేబీ వాళ్ళు కాస్త అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రధానమైన పాయింట్ మాత్రం మహేష్ బాబు సినిమాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆ భారీ విడుదల ఉండి అన్ని థియేటర్లో కూడా ఆ సినిమాకి ఇచ్చుకుంటే కనుక ఖచ్చితంగా సినిమాకు ఉపయోగపడుతుంది ఆ సినిమాను చూడాలనుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా చూసే అవకాశం దక్కుతుందని చెప్పే కోణంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి లాస్ట్ ఇయర్ అంటే మనకి రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరమే చూసుకుంటే కనుక సంక్రాంతి సినిమాలు చిరంజీవి బాలకృష్ణ లాంటి పెద్ద హీరోలు ఉంటే విజయ్ వారసుడు సినిమాని అనువాద సినిమాని కూడా వాళ్ళతో కలిపి రిలీజ్ చేయటం ఆ థియేటర్లన్నీ కూడా బ్లాక్ చేయడం పట్ల దిల్ రాజే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు ఈ పరిస్థితుల్లో చివరి నిమిషంలో ఆయనే అనువాద సినిమా కాబట్టి వెనక్కి తగ్గి తమిళంలో ముందు రిలీజ్ చేసి టూ డేస్ తర్వాత తెలుగు అనువాద దాన్ని రిలీజ్ చేసుకోవడం జరిగింది అయితే ఈసారి కూడా ఈ ఏదైతే ధనుష్ సినిమా కెప్టెన్ మిల్లర్ అనేది వస్తుంది ఆ తర్వాత లాల్సాలం ఇప్పటికే పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి ప్రచారం జరుగుతుంది అలయన్ అని చెప్పేసి శివరాజ్ కుమార్ సినిమా వస్తుంది ఈ సినిమాలకు సంబంధించి మేబీ తమిళ డేట్ అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా అవసరమైతే తెలుగు సినిమాలకు ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి తమిళ సినిమాలకు మాత్రం తర్వాత ఒక మంచి డేట్ చూసుకుని వాటిని విడుదల చేసే విధంగా కూడా చేద్దాం అని చెప్పేసి ఈ విషయంలో ఈ రకమైన డిస్కషన్ కూడా జరుగుతుంది బట్ సంక్రాంతి అనేది ఎప్పుడు కూడా హాట్ కేకు ఈ సీజన్లో సినిమా ఎలా ఉన్నప్పటికీ కూడా అందరూ బయటకు వచ్చి మెజారిటీ పీపుల్ బయటకు వచ్చి సినిమాలు చూస్తారు కాబట్టి కంటెంట్ కొంచెం అడపాదడప ఏదన్నా తగ్గినా ఒకటి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే సినిమాల కలెక్షన్స్ అనేవి బాగుంటాయి సో ఇలాంటి సీజన్ను వదులుకోవడానికి ఏ హీరో కూడా ఏ నిర్మాత కూడా ఇష్టపడరు కాబట్టి ఇప్పుడు ఈ డిమాండ్ అనేది చాలా ఎక్కువైపోయింది అయితే ఈ థియేటర్ల ఈ పంపకాలు అనేవి ప్రధానమైన డిస్కషన్ ఇప్పుడు ప్రధా ఈ తలనొప్పి అనేది ఎక్కువగా ఈ సీజన్లో ఎక్కువగా కనిపిస్తున్న క్రమంలో ప్రతి సంక్రాంతి సినిమాల విషయంలో కూడా ఒక డిస్కషను ఒక సమావేశం అనేది జరుగుతుంది అయితే ఈసారి జరుగుతున్న సమావేశంలో ఎవరు వెనక్కి తగ్గుతారు నిజానికి అందరూ కూడా పాయింట్అవుట్ చేస్తుంది ఏంటంటే హనుమాన్ సినిమాని మేబీ ముందు రోజు జరుపుకుంటే బెటర్ అంటున్నారు అలాగే నా స్వామి సినిమా ఉంది ఆ సినిమాకి ఇంతవరకు కూడా డేట్ అనౌన్స్ చేయలేదు ఈ సమావేశం అయిన తర్వాత ఎవరికి ఇబ్బంది కలగకుండా జనవరి పద్నాలుగు నా సినిమాను సోలోగా తీసుకువచ్చేందుకు కూడా వాళ్ళందరూ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది సో దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు ప్రధానంగా హనుమాన్ సినిమాను పన్నెండు కాకుండా ఒక రోజు ముందు లేదా ఒక రోజు వెనక్కి జరిపితే ఎలా ఉంటుందనే కోణంలో అందరూ ఆలోచిస్తున్నారు బట్ ఒక పాన్ వరల్డ్ పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుంది ఈ సినిమా మేకర్స్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మిగతా వాళ్ళందరూ కోరుకున్నట్టుగా వెనక్కి తగ్గుతారా లేదు తాము అనుకున్నట్టుగానే అదే తరహా డేట్ వాళ్ళు ముందు నుంచి ప్లాన్ చేసుకున్నట్టుగా రిలీజ్ చేస్తారనేది పెద్ద ఇప్పుడు డిస్కషన్ హాట్ డిస్కషన్ అనేది ఉంది ఇక వచ్చే వారం దీనికి సంబంధించి ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్ విషయంలో సో అది పూర్తయిన తరువాత గుంటూరు కారం సినిమాకు సంబంధించి మిగతా అదర్ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మళ్ళీ కొత్త డేట్ కనుక మారితే కనుక వాటన్నిటిని స్థాయిలో వేసి ప్రమోషన్ కార్యక్రమాలు చేసే విధంగా కూడా సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు